వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిలో భాగంగా అష్టమి నవమితో పాటు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు రామ కళ్యాణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమి అష్టమి నవమి 3 రోజుల పాటు శ్రీరామ భక్తోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మొదటి రోజు పుణ్యవచనం, గౌరీ పూజ, పంచగవ్య మిశ్రణం, రిత్విక్ వర్ణం, యాగశాల ప్రవేశం, మంటప ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. కాగా 2వ రోజు అవాహిత దేవత హోమం, 3వ రోజున శ్రీరామ భక్తోత్సవ కళ్యాణంతో పూర్ణావతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు వివరించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో సీతా రామ కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని వసంత నవరాత్రోత్సవాలు అంటారు, దీన్ని రామనవరాత్రోత్సవాలు అంటారు. మనకు ప్రతిపద నుంచి నవమి పర్యంతం స్వామివారికి ఉదయం వేళ పంచోపనిష ద్వారా మహాభిషేకం జరుగుతుంది. ఈ నవరాత్రోత్సవాల్లో చివరి 3 రోజులైనటువంటి అంటే సప్తమి మొదలుకొని సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజుల పాటు స్వామివారి యొక్క ఆలయంలో సీతారామ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పుణ్యాహవాచనము, తర్వాత రుక్మి పర్ణము, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, మంటపారాధన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు, మూలమంత్ర హవన కార్యక్రమం జరిగింది ఆలయంలో జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం పురస్కరించుకొని లక్షలాది మంది స్వామివారి యొక్క కళ్యాణానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. నమస్కారం.